ఫ్రెండ్స్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియో వచ్చేసి మనం జీబ్రానిక్స్ నుంచి బార్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ డబ్ల్యూఎస్ ప్రో అయితే మన దగ్గర అయితే ఉందనమాట పేరు చాలా పెద్దగా ఉంది సో పేరుతో మనకి పెద్ద పని అయితే ఏం లేదు మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు సో ఈ రోజు దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదా ఏ టైప్ ఆఫ్ పీపుల్కి ఇది సెట్ అవుతుంది అండ్ క్వాలిటీ ఎలా ఉంది ఎవరిథింగ్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం లెటర్ ఆన్ ఎవరిథింగ్ మాట్లాడుకుందాం సో ఫస్ట్లీ బాక్స్లో వచ్చేసి మీకు జీబ్రానిక్స్ మీకు తెలిసిందే క్యూఆర్ కోడ్ అయితే ఇస్తుంది అన్నమాట యూజర్ మ్యాన్వాల్ అనేది నాకు బాగా నచ్చింది అదే అలా ఇవ్వడం వల్ల చాలా పేపర్ అయితే సేవ్ చేయొచ్చు సో దాన్ని జస్ట్ మీరు స్కాన్ చేసి మీకు మీరు కావాలంటే యూజర్ మ్యాన్యువల్ అయితే చదువుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు అండ్ ఏదైతే మీకు వాల్మోట్ కిట్ ఉంటుందో వాల్మోట్ కిట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంతోపాటు మీకు ఒక రిమోట్ అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆక్స్ కేబుల్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫైనల్గా మీకు సౌండ్ బార్ అయితే ఉంటుందో చూడొచ్చు ఇదే మీకు సౌండ్ బార్ అండ్ సబూఫర్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు దట్స్ ఇట్ మీకు బాక్స్ కంటెంట్స్ అనేది అండ్ ఇక మెయిన్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ సౌండ్ బార్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే యూజువల్గా జీబ్రానిక్స్ అనేది చాలా ప్లెయిన్గా అండ్ స్ట్రైట్గా తీసుకొస్తుంది అండ్ అందరు తీసుకొస్తున్నారని వీళ్ళు కూడా చాలా ఫంకీగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు బట్ కలర్స్ మాత్రం మ్యూటెడ్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఏదైతే డిజైన్ ఉందో గ్రిల్ డిజైన్ అనేది మీకు ఒక టైప్ ఆఫ్ అంటే మీకు ఒక హెగ్జాగాన్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు టోటల్ సౌండ్ బార్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పుకోవాలి డిజైన్ పరంగా అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ డిజైన్లో అట్రాక్టివ్ థింగ్ ఈసారి ఇందులో ఆర్ అయితే ఇంక్లూడ్ అన్నమాట కింద ఒక ఆర్జీబీ స్ట్రిప్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా లైట్స్ అయితే మీకు బ్లింక్ అవుతూ ఉంటాయి వీటిని మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన మోడ్ అయితే పెట్టుకోవచ్చు అండ్ సైడ్స్ కూడా కూడా బెంజ్ టైప్ ఆఫ్ సింబల్ అయితే మీకు ఇక్కడ చూడడానికి ఉంటుంది ఇందులో కూడా మీకు ఆర్జీబీ అయితే ఉంటుంది ఓవరాల్గా మాత్రం కొంచెం ఆర్జీబీ కలర్స్ చాలా మంది ఇప్పుడు తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు అట్రాక్ట్ చేయడానికి అయితే ట్రై చేశారు అండ్ కంట్రోల్స్ కూడా డిజైన్లో భాగంగా ఒక సైడ్ అయితే మీకు కంట్రోల్స్ ఉంటే బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి కనెక్టివిటీకి సంబంధించిన పోర్ట్స్ అండ్ వాల్మౌంట్కి సంబంధించింది అయితే ఉంటుంది సబోఫ్ డిజైన్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందో జీబ్రోనిక్స్ తెచ్చే అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటికల్గా ఉంటాయి ఇందులో కూడా మీకు సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే చూడడానికి ఉంటుంది సో బాగున్నాయని చెప్పుకోవాలి అండ్ డిజైన్లో భాగంగా పవర్ కార్డ్ అనేది మీకు సపరేట్గా అటాచ్ చేయడం కాదు మీకు దీనికి అటాచ్ అయ్యే వస్తుంది ఫిక్స్డ్ అయితే ఉంటుందన్నమాట మీరు రిమూవ్ అయితే చేసుకోలేరు అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మీకు వెదర్ సబ్బూఫర్ కానీ మీకు సౌండ్ బర్ కానీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది ఏదైతే గ్రిల్ ఉందో ఈ గ్రిల్ కూడా మీకు మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు బిల్డ్ క్వాలిటీ నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు ఫ్యాక్ట్ చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే చూడడానికి ఉంది అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనం పోర్ట్స్ చూడొచ్చు ఫస్ట్లీ మనకి పోర్ట్ ఒకటి అయితే చూడడానికి ఉంది అండ్ ఆ తర్వాత ఆక్స్ అయితే ఉంటుంది యూఎస్బీ పోర్ట్ ద్వారా మీరు అప్ టు థర్టీ టూ జీబీ పెన్ వరకు యూజ్ చేసి మీరు మ్యూజిక్ అయితే తినొచ్చు అండ్ ఆ తర్వాత ఆక్స్ పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత ఆప్టికల్ ఉంటుంది అండ్ అలానే మనకి హెచ్డిఎంఐ ARC పోర్ట్ అయితే ఒకటి చూడడానికి అయితే ఉందన్నమాట ఇవే కాకుండా మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది జస్ట్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ జీరో అయితే ఉంటుందన్నమాట దాని ద్వారా మీరు పే మీరు మ్యూజిక్ అయితే ఎన్నో నేను మోస్ట్లీ టీవీ కనెక్ట్ చేసి ఎస్డీఏ ఆర్క్ ద్వారా విన్నాను అండ్ బ్లూటూత్ ద్వారా కూడా టెస్ట్ చేశాను ఆ తర్వాత మీకు నా ఒడిక్ట్ చెప్తున్నాను అండ్ ఇక మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రెండింటికి రెండింటికి అటాచ్డ్ పవర్ కార్డ్స్ అయితే వస్తాయి దట్ మీన్స్ మీకు ఇది వైర్లెస్ అని చెప్పుకోవచ్చు మీకు సబ్ూఫర్కి మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో రెండింటికి కనెక్షన్ అయితే అవసరం లేదు ఆరామ్స్ మీరు జస్ట్ సింపుల్గా దాన్ని అక్కడ మీరు ప్లగ్ చేసేస్తే పవర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇవి మీకు వైర్లెస్గా పేర్ అయిపోయి మీకు సౌండ్ అయితే వస్తుంది సో ఇది చాలా మంచి విషయం ఎందుకంటే బెడ్రూమ్లో ఉన్నప్పుడు మనకి ఈ వైర్స్ ఇవన్నీ కొంచెం చిరాకైతే వస్తుంది వైర్స్ లేకుండా వైర్లెస్కి ఇవ్వడం వన్ ఆఫ్ ది మేజర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో అదొక మేజర్ ప్రో అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది వర్చువల్ ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ అని చెప్తున్నారు అంటే డీ మోడ్ మీరు ఆన్ చేసుకుంటే వర్చువల్ ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు మరి అంత అద్భుతంగా అయితే ఏమి ఉండదు కానీ బట్ ఓకే మీకు ఓకే యావరేజ్ అని చెప్పుకోవచ్చు మీరు మరీ అద్భుతమైన ఫైవ్ పాయింట్ వన్ రియలిస్టిక్గా సరౌండ్ స్పీకర్లు ఉన్నది అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో ప్రొవైడ్ చేసే రిమోట్ రిమోట్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి చాలా బాగుందని చెప్పుకోవాలి ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంప్రూవ్ అయ్యారు పాత వాటిలో రిమోట్ క్వాలిటీ చాలా దారుణంగా ఉండేది బట్ ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ రిమోట్ కంట్రోల్స్ కనుక మనం చూసినట్లయితే ఆన్ ఆఫ్ చేయొచ్చు మ్యూట్లో పెట్టుకోవచ్చు అండ్ పేర్ పేర్ బటన్ అయితే ఉంటుంది ఇన్పుట్ ఉంటుంది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ నెక్స్ట్ ట్రాక్ అండ్ ప్లే పాస్ బటన్ అయితే చూడడానికి ఉంది అండ్ టూ ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా రెండు ఆర్జీబీ అయితే ఉన్నాయి అండ్ లైట్ బటన్స్ అయితే ఉన్నాయి కదా వీటి ద్వారా మీరు ఆర్జీబీ లైట్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మోడ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆ తర్వాతకి న్యూస్ మోడ్ మ్యూజిక్ మోడ్ అండ్ అలానే మీకు మూవీ మోడ్ త్రీ డీ మోడ్ అయితే చూడడానికి ఉంది మోడ్స్కి నుంచి స్విచ్ అవ్వచ్చు అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రిమోట్లో మీరు బేస్ని ట్రబుల్ని రెండింటిని కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అది ఇవ్వపోయి ఉంటే మీ చెవులు పగిలిపోయాయి ముందే చెప్తున్నాను ఎందుకంటే సో ఇవి ఇవ్వడం చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది ఇందులో సో అది ఎందుకు అనేది మీకు క్లియర్గా చెప్తాను సో ఫస్ట్లీ ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం వీటన్నిటి గురించి ఎప్పుడు మాట్లాడుకునేది సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అసలు టోటల్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇది టూ ఫార్టీ వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ తో వస్తుంది అన్నమాట సౌండ్ బార్ మీకు వన్ ట్వంటీ వాట్స్ వస్తే మీకు సబూఫర్ వన్ ట్వంటీ వాట్స్ వస్తుంది సో ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ లౌడ్నెస్ వెరీ లౌడ్ అనఫ్ లౌడ్నెస్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు వాల్యూమ్ అనేది చాలా హైగా ఉంది వోకల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఎస్పెషల్గా మీరు మూవీ మోడ్ పెట్టుకుంటే మాత్రం మీకు ఓకల్స్ ఇంకా వస్తాయి ఎన్హాన్స్డ్గా వస్తున్నాయి మ్యూజిక్ మోడ్లో పర్లేదు డీసెంట్ అనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం గుడ్ ట్రబుల్స్ మ్యూజిక్ మోడ్లో మీకు చాలా బెటర్ ట్రబుల్స్ అయితే చూడనుకుంటే నార్మల్ మూవీ మోడ్లో మీకు తెలిసింది వాయిస్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట అండ్ ఇక ఫైనల్గా ట్రంప్ కార్డు దీనికి బేస్ బేస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బేస్ ఇది ఈ రూమ్ అనేది దగ్గర దగ్గర మీకు దీని సైజ్ అనేది మీకు ట్వంటీ బై టెన్ లెవెన్ అయితే ఉంటుంది ఈ సైజ్ రూమ్కి బేస్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది సో నా సజెషన్ ఏంటంటే మీరు మీరు యూజ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ మ్యూజిక్ ఏం చేయాలనుకుంటే మాత్రం బేస్ మీకు ఓకే నచ్చితే పెద్ద రూమ్ అయ్యి బేస్ నచ్చితే మీకు నార్మల్ వచ్చిన సెట్టింగ్స్లో ఉంచేయండి లేదంటే బెటర్ మీరు మైనస్ చేసుకోండి ఈ బేస్లో ఏంటే మాత్రం మీకు బేస్ డామినేట్ అయితే చాలా ఎక్కువగా చేస్తుంది ఒకవేళ మీరు బేస్ లవర్ అనుకోండి ఇంతకు మించిన బెస్ట్ బేస్ ఇచ్చేది అయితే మీకు ఈ ప్రైస్ రేంజ్లో దొరకదు అండ్ మీరు నార్మల్ మ్యూజిక్ లవర్ అనుకోండి మీరు మైనస్ ఫైవ్లో బేస్ పెట్టుకొని వింటేనే మీకు ఈ సౌండ్ బార్లో వచ్చే సౌండ్కి ఈ బేస్కి సింక్ అయ్యి మీకు పర్ఫెక్ట్ యాడ్ అయితే వస్తుంది లేదంటే బేస్ అనేది ఈ సౌండ్ బార్ని హండ్రెడ్ పర్సెంట్ డామినేట్ అయితే చేస్తుంది ఎక్సలెంట్ పంచయర్ బేస్ చాలా తంపియర్ బేస్ అయితే వస్తుంది మీరు అయితే ఫీల్ అవుతారు ఆ బేస్ అనేది సో ఖచ్చితంగా మీరు బేస్ లవర్ అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే పర్చేస్ చేయచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది పర్చేస్ చేయండి లేదు మీకు టోటల్ ఆడియో అండ్ హై నోట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ క్లియర్గా ఉండాలనుకుంటే మాత్రం జీబ్రానిక్స్లోనే మీకు వేరేవి కూడా చాలా అయితే ఉన్నాయి వాటి మీద అయితే ఒక లుక్ అయితే వేయండి అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ బేస్ లవర్స్ పర్ఫెక్ట్ ఎక్సలెంట్ బేస్ ఎంజాయ్ చేయాలనుకుంటే అండ్ మీరు ప్లస్ ఫైవ్లో కనుక బేస్ పెట్టారు అనుకోండి దుమ్ము లేచిపోతుంది అండ్ అదైతే నేను క్లియర్గా చెప్పగలను ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి ఇల్లు అమెజాన్లో ఎయిట్ ట్రిపుల్ నైన్కి అయితే తీసుకొచ్చారు ఎయిట్ ట్రిపుల్ నైన్కి తీసుకోవచ్చు అన్న అంటే మాత్రం మీరు బేస్లో ఎవరైతే అండ్ వైర్లెస్గా మీకు కనెక్ట్ చేసుకోవాలంటే వైర్లెస్ సబ్బూఫర్తో వచ్చేది కావాలి అని అనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే నాకు నుంచి అయితే చెక్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్ షే హింద్